ఏపీపీఎస్సీలో గ్రూప్ ఒకటి ఉద్యోగాల అవకతవకల్లో జరిగిన 150 కోట్ల కుంభకోణాన్ని బయట పెట్టాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థి సంఘాలు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ముట్టడిని అడ్డుకున్న పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. ఏపీపీఎస్సీలో 150 కోట్లు కుంభకోణం ఉంది. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కోట్లు తీసుకొచ్చారు. ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి కిందటువంటి సైకోలందరూ కలిపి వాళ్ళకి ఎవరైతే తప్పించారో వాళ్ళను తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబం మీద ఎంతో మంది కష్టపడి పేద విద్యార్థులు 24 ఇబ్బందులు పడుతుంటే సొంతలో సైకిల్ పశువుల ప్రింట్ అమ్మేశారు. కాబట్టి నిన్నటి నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ పోలీసు వారికి కూడా ఎందుకంటే నిజాయితీగా ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చి రాశారో వాళ్ళే నిజాయితీ పనులు, వీళ్ళంతా అవినీతి పనులు. కాబట్టి ఎప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరినీ ఈ 150 కోట్లు తిన్నటువంటి మందిని బొక్కలు వేసి గ్రూపులు విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు మేము టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. Down, 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 down